వర్యులు మిత్రులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులు శాసనమండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు గౌరవనీయులు టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు మా సూపరింటెండెంట్ రాజారావు గారు మా కార్పొరేటర్ గారు మా ఆర్ఎంఓ గారు ఇతర మా ఎండి టిఎస్ఎంఐడిసి మా ఆల్ ద హెచ్ఓడీస్ డాక్టర్స్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో ఈరోజు 25 కోట్ల రూపాయల విలువైనటువంటి అత్యాధునిక పరికరాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో 13 కోట్ల రూపాయలతోని హైదరాబాద్ నగరంలోనే లేటెస్ట్ ఏ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో లేనటువంటి లేటెస్ట్ ఎంఆర్ఐ మిషన్ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాథ్లాబ్ 9 కోట్ల రూపాయలతో క్యాథ్లాబ్ను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ మధ్యనే 2.5 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అంటే మూడు కూడా అత్యాధునిక పరికరాలు, క్యాథ్లాబు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ను ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల చాలా వైద్య సేవలు ఇంకా మెరుగుపడతాయి. గాంధీ ఆసుపత్రిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గాంధీ ఆసుపత్రిలో చేపట్టడం జరిగింది. ఈ 100 కోట్ల రూపాయల్లో ఈరోజు 25 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ను మనం ప్రారంభం చేసుకున్నాం. ఇది కాకుండా ఒక 30 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ థియేటర్స్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చేయబోతా ఉన్నాం. అంటే 30 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ థియేటర్ కాంప్లెక్స్ ఒక ఎక్స్క్లూజివ్ బ్లాక్ ఒకటి నిర్మించబోతా ఉన్నాం. ఇందులో 9 థియేటర్లు వస్తాయి. ఇది గాంధీలో 8th ఫ్లోర్లో నిర్మించాలని చెప్పి 30 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చాం. ఈ మధ్యనే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో 6 రకాల అవయవ మార్పిడిలకు పేదలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చేయాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. అది కేవలం పెద్దలకు, కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైనటువంటి అవయవ మార్పిడిని పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో అందించాలని ఈ 30 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను మనం గాంధీలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇందులో కిడ్నీ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, నీ రిప్లేస్మెంట్ కానీ, హిప్ రిప్లేస్మెంట్ కానీ, తదితర ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా మనం ఉచితంగా చేసుకోవడం కోసం ఈ యొక్క 30 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా మనకు చాలా అనుభవజ్ఞులైనటువంటి మంచి డాక్టర్లు ఉన్నారు. దే ఆర్ వెరీ క్యాపబుల్. సో వాళ్ళందరికీ ఈ అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ను, మరి ఈ థియేటర్స్ను కూడా మనం తీసుకురాగలిగితే వాళ్ళు ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో 30 కోట్ల రూపాయలతో దీన్ని తీసుకొస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పిల్లలు పుట్టినప్పుడు చాలామంది కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ వెళ్తూ ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా లేదు. సో సంతాన సాఫల్య కేంద్రం, దీన్ని గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఒక గాంధీయే కాకుండా ఇటు గాంధీలో, పేట్ల బుడ్జిలో, వరంగల్లోని ఎంజీఎంలో 3 చోట్ల 7.5 కోట్ల రూపాయలతో ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ను కూడా ప్రారంభించాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నాం. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వచ్చే 2 నెలల్లోనే ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ను ఉపయోగంలోకి తీసుకొస్తాం. సో దట్ ఇక పేద ప్రజలు పాపం డబ్బులు లేక లక్షల రూపాయలు పెడతా ఉన్నారు. సో అలాంటి అవసరం లేకుండా ప్రభుత్వంలోనే అటు పేట్ల బుజ్జు, ఇటు గాంధీ, వరంగల్ ఎంజీఎంలో 7.5 కోట్ల రూపాయలతో వీటిని కూడా తీసుకురాబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు క్యాంటీన్ సరిగ్గా లేదు, సెల్లార్లో ఉంది, చాలా బురదగా ఉంది, ఎన్విరాన్మెంట్ సరిగా లేదు అని చెప్పి మా దృష్టికి వస్తే మరి 2.7 కోట్ల రూపాయలతో ఒక అధునాతన కిచెన్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ కానీ, డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ కానీ, వాళ్ళకు మనం ఏదైతే ఫుడ్ సప్లై చేస్తున్నామో ఆ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, ఒక మంచి లేటెస్ట్ కిచెన్ ఉండాలని చెప్పి 2.7 కోట్ల రూపాయలతో కిచెన్కు కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా
దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంకా గాంధీలో కొంత డ్రైనేజ్ సిస్టము, వాటర్ సప్లై, శానిటేషన్ సిస్టము, ఫైర్ సేఫ్టీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ కావాలని చెప్పి మా డైరెక్టర్ రాజారావు గారు, రమేష్ రెడ్డి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే ఫైర్ సేఫ్టీకి, శానిటేషన్కు, డ్రింకింగ్ వాటర్ అండ్ అదేవిధంగా రన్నింగ్ వాటర్ సప్లై ఇన్ టాయిలెట్స్, వాష్రూమ్స్, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసి దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా ఈరోజు గాంధీలో మేము దాదాపు 2.5-3 గంటలు అన్ని వార్డులు కూడా తిరగడం జరిగింది. ఉదయం నుంచి పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, జనరల్ వార్డులో వెళ్ళాం, ఐసీయూ వార్డులో వెళ్ళాం, ఆర్థోపెడిక్ వార్డులో వెళ్ళాం. చాలా చోట్ల మా ఆర్థోపెడిక్ వార్డులో వెళ్తే ఒకరు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చి నీ రీప్లేస్మెంట్ చేసుకున్నారు, ఇంకొకరిని పలకరిస్తే మహారాష్ట్ర నుంచి వచ్చి ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు, ఇంకొకరిని ఎక్కడో పలకరిస్తే మధ్యప్రదేశ్ అని చెప్పినారు. అంటే వివిధ రాష్ట్రాల వాళ్ళు. గాంధీ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి కూడా పేషెంట్స్ గాంధీలోకి వస్తూ ఉంటే కూడా ఎవరిని కూడా కాదనకుండా హక్కున చేర్చుకొని అద్భుతమైనటువంటి వైద్య సేవలు మా గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఆసుపత్రిలో దాదాపు 1503 మంది పేషెంట్స్ ఉన్నారు, ఇన్ పేషెంట్స్ 1503 పేషెంట్స్ ఉన్నారు. ఓపీ కాకుండా 1503 పేషెంట్లు ఈరోజు ఆసుపత్రిలో ఈ నిమిషానికి వైద్యం పొందుతూ ఉన్నారు. ఈ మధ్యనే పేషెంట్స్ యొక్క అటెండెన్స్ కూడా మరి మంచి భోజనం పెట్టాలి, 3 పూటలా భోజనం పెట్టాలని హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో సంవత్సరానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటెండెన్స్కి కూడా భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన విషయం కూడా మీకు తెలుసు. గాంధీ ఆసుపత్రి కరోనా సమయంలో దాదాపు 1 లక్ష మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్కు వైద్యాన్ని అందించి జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి సేవలు అందించిన ఆసుపత్రిగా గాంధీ ఆసుపత్రి మరి గుర్తింపు పొందింది. 1 లక్ష మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్కు గాంధీలో వైద్యం అందించారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా డెలివరీలు తీసుకోకపోతే కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కు 1698 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ యొక్క డెలివరీస్ను కూడా గాంధీ ఆసుపత్రిలో చేయడం జరిగింది. దాదాపు 1163 మందికి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసెస్ కూడా మరి ఆసుపత్రిలో వైద్యాన్ని కూడా అందించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్లో అటు ఈఎన్టీ, కోటి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అద్భుతమైన సేవలు, ఈవెన్ కార్పొరేట్ ఆసుపత్రుల కంటే కూడా మెరుగైనటువంటి సేవల్ని మన ఆసుపత్రిలో అందించడం జరిగింది. ఈ మధ్య మా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ రీప్లేస్మెంట్, హీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ కూడా బాగా చేస్తున్నారు. గత 3-4 నెలల్లో 48 నీ రీప్లేస్మెంట్ కేసులు చేయడం జరిగింది. ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్స్ అంటే డబ్బులున్న వాళ్లకు, ప్రైవేట్ ఆసుపత్రులకే పరిమితమైనటువంటి నీ రీప్లేస్మెంట్స్. ఇవాళ గాంధీలో మా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు గత 3-4 నెలల్లోనే 48 కేసులు చేశారు, 30 వరకు హిప్ రీప్లేస్మెంట్ చేశారు. ఇప్పుడు ఇంకొక మాడ్యులర్ థియేటర్ ఇవ్వండి మాకు, ఇంకా బాగా సేవలు చేస్తాం, రోజుకు 8-10 అయినా మేము చేయగలుగుతాం, మాకు ఎక్స్క్లూజివ్గా మాడ్యులర్ థియేటర్ ఒకటి కావాలని అడిగారు. త్వరలోనే దాన్ని కూడా చేయించి మరింత మందికి సేవలు చేసే విధంగా అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక గాంధీయే కాదు, ఉస్మానియా, వరంగల్, ఎంజీఎం, నిజామాబాద్, సిద్దిపేట్, వేములవాడ అంటే తాలూకా స్థాయి, జిల్లా స్థాయిలో కూడా 2-3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి నీ రీప్లేస్మెంట్స్ మరి అద్భుతంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నాం. వాస్తవానికి మంచి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వాడుతున్నాం, దాంట్లో 1 పైసా ఖర్చు లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ప్రైవేట్లో చేస్తే 3-4 లక్షలు ఖర్చు అయ్యేటువంటి నీ రీప్లేస్మెంట్స్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంప్లాంట్స్తో సహా ఉచిత వైద్యాన్ని అందించి ఫిజియోథెరపిస్ట్లను పెట్టి వారం 10 రోజులు ఉంచుకొని వాళ్ళను బాగు చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించి ఇంటికి పంపే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఈ నీ రీప్లేస్మెంట్స్ పేదలకు అందుబాటులో లేక పాపం బాత్రూమ్ పోలేక, నడవలేక, కార్యక్రమాలు చేసుకోలేక, వ్యవసాయ పనులకు వెళ్ళలేక, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించలేక రోజు బాధపడేవారు. అటువంటి వారి కోసం ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉచితంగా నీ రీప్లేస్మెంట్ చేసే కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెంచుకుంటాం. ఇవాళ క్యాథ్లాబ్, మా డాక్టర్ గారు, మా హెచ్ఓడి చాలా రోజుల నుంచి మా క్యాథ్లాబ్ కావాలని అడిగారు. వాస్తవానికి కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది, మనకు జాతీయ అంతర్జాతీయంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ బాగా ఎఫెక్ట్ అయిపోయి
కొంచెం ఆలస్యం జరిగింది. సో ఈ మధ్య మీరు గమనించారు, ఉస్మానియాలో కొత్త క్యాథ్లాబ్ 3 మాసాల క్రితం ప్రారంభించాం, ఖమ్మంలో ప్రారంభించాం, ఆదిలాబాద్లో ప్రారంభించాం, వరంగల్లో కూడా ప్రారంభించాం, ఈరోజు గాంధీలో కూడా కొత్త క్యాథ్లాబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల మరి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఉచితంగా చేసేటువంటి వెసులుబాటు మనకు దొరుకుతుంది. ఒకప్పుడు హైదరాబాద్కే పరిమితమైన క్యాథ్లాబ్లు ప్రభుత్వ రంగంలో జిల్లాల్లో కూడా మనం ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్లో కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. గాంధీలో కూడా మరి మా ప్రొఫెసర్ గారు, మా టీం అందరూ కూడా రాబోయే రోజుల్లో మరి ఎవరికైనా రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిందా, మరి ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే దాన్ని గుర్తించి వెంటనే స్టంట్స్ వేసే కార్యక్రమం, గుండెకు సంబంధించినటువంటి అన్ని రకాల శస్త్రచికిత్సలు మరి చేసేటువంటి వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇప్పటికే MGM ఖమ్మం, ఆదిలాబాద్లో దాదాపు 21 సర్జరీస్ చేయడం జరిగింది. మరి ఇదే క్యాథ్లాబ్కి సంబంధించి అయితే ప్రైవేట్లో జస్ట్ ఒకసారి, అదేం టెస్ట్ అంటారే, స్టంట్ కంటే ముందు చేసేది యాంజియోగ్రామ్ చేస్తే దాదాపు 15,000-20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు రేపు ఉచితంగా చేస్తారు, యాంజియోగ్రామ్ ఉచితంగా చేస్తారు, అవసరమైతే స్టంట్ కూడా ఉచితంగా వేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ క్యాథ్లాబ్ సేవలు కూడా ఈరోజు మనకు వరంగల్, సారీ, మన గాంధీలో అందుబాటులోకి రావడం చాలా సంతోషం. సో ఈ పేస్ మేకర్ జీ, సో మా కాబ్రా ప్రొఫెసర్ గారు, ఈజ్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్. సో 25 రకాల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తాం. సంవత్సరం నుంచి మేము ఆకలితో ఉన్నాము, మేము ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, వి ప్రూవ్ అవర్ సెల్ఫ్ అంటున్నారు వారు. థ్యాంక్స్ అవర్ ప్రొఫెసర్ కాబ్రా అండ్ హిస్ టీమ్. సో ఇప్పుడు డెఫినెట్గా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా ప్రైవేట్లకు వెళ్ళి డబ్బు వృధా చేసుకోకండి. గాంధీలో, ఉస్మానియాలో, ఇప్పుడు MGM, ఆదిలాబాద్, ఖమ్మంలో కూడా క్యాథ్లాబ్లు అందుబాటులోకి వచ్చినాయి కనుక పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మీరు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను ఉచితంగా పొందవచ్చు అని చెప్పి అందరికీ కూడా మేము అపీల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ MRI మిషన్ కూడా చాలా లేటెస్ట్ MRI మిషన్, అంటే ఎక్విప్మెంటు ఈ కొత్త ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్ ఇంప్రూవ్ అవుతుంటుంది కనుక ది బెస్ట్ మోడల్ ఈరోజు మనం గాంధీలో దాదాపు 13 కోట్ల రూపాయల MRI మిషన్ తీసుకొచ్చాం. ఒక MRI స్కాన్ చేయాలంటే తక్కువలో తక్కువ 6,000 నుంచి 12,000-13,000 రూపాయలు బయట తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటిది ఒక రూపాయి ఖర్చు లేకుండా పేదలకు MRI తీసేటువంటి వెసులుబాటు ఇవాళ గాంధీలో మనం ఈరోజు కల్పించాం. ఇది ఉస్మానియాలో కూడా ఉంది, గాంధీలో కూడా ఈరోజు కొత్త MRI ఎక్విప్మెంట్ను మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కొత్త ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తేవడమే కాకుండా బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ కూడా ఒకటి తీసుకొచ్చాం. ఎక్విప్మెంట్లో ఏదైనా చిన్న రిపేర్ వస్తే ఇంతకుముందు వారాల తరబడి, నెలల తరబడి మరమ్మతుల పేరు మీద ప్రైవేటుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక ముందు అలాంటి ఇబ్బంది లేకుండా సంవత్సరానికి 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ ఒకటి తెచ్చాం. ఏదైనా మిషన్ రిపేర్ చేయాలనుకుంటే 24 గంటల్లోనే ఒక కాల్ సెంటర్ పెట్టి ఒక PMU ఏర్పాటు చేసి ఆ ఎక్విప్మెంట్ను కంపెనీ వాళ్ళతో వెనువెంటనే మరమ్మతు చేసేటువంటి పద్ధతి, ఒక మెయింటెనెన్స్ పాలసీ, ఒక అగ్రిమెంట్ కూడా కంపెనీస్తో చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తే మన టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే 259 బస్తీ దవాఖానలు పెట్టాం, మరో 91 బస్తీ దవాఖానాలు GHMC పరిధిలో త్వరలోనే అందుబాటులోకి తేబోతా ఉన్నాం. మొన్నెప్పుడో మేము రివ్యూ చేస్తూ ఉంటే బస్తీ దవాఖానాలు వచ్చిన తర్వాత ఫీవర్ హాస్పిటల్లో ఓపీ పడిపోయింది, ఎందుకంటే ప్రజలు బస్తీ దవాఖానలే చూపించుకుంటున్నారు. ఇంతకుముందు జ్వరం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఫీవర్ హాస్పిటల్కు వచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఫీవర్ హాస్పిటల్ ఓపీ 4,000 ఉండేది, ఇప్పుడు 400కి పడిపోయింది. 4,000 నుంచి 400కి పడిపోయింది. కారణం ఏంటంటే 259 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చి ప్రజల ముంగిట్లో తమ బస్తీలోనే డాక్టరు, మందులు అన్నీ కూడా ఉచితంగా దొరుకుతున్నాయి కనుక బస్తీ దవాఖానాల్లో ఓపీ బాగా పెరిగింది. ఈవెన్ గాంధీలో కూడా కొంత మనకు ఓపీ తగ్గింది. కారణం ఏంటంటే చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్న వాంతులు, ఇది మోషన్స్, అట్లాంటి చిన్న సమస్యలకు ప్రజలు బస్తీ దవాఖానాల ద్వారా అద్భుతమైన సేవలు పొందుతూ ఉన్నారు. సో ఈ బస్తీ దవాఖానాల ద్వారా కూడా ప్రజలకు
ఉచితంగా మందులు ఇవ్వడమే కాదు, ఉచితంగా రక్త పరీక్షలు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా చేస్తున్నాం, ఉచితంగా రేడియాలజీ ల్యాబ్లు 20 రేడియాలజీ ల్యాబ్లు పెట్టి బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు అల్ట్రాసౌండ్ కానీ 2D ఎకో కానీ మెమోగ్రఫీ కానీ ఎక్స్రే లాంటి సేవలు కూడా ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ బస్తీ దవాఖానాలతోని చాలా అద్భుతమైనటువంటి సేవలు ఇవాళ జంట నగరాల ప్రజలు జిహెచ్ఎంసీ పరిధిలో ప్రజలందరూ కూడా పొందుతూ ఉన్నారు. మరి ఇంకో 91 బస్తీ దవాఖానాలను కూడా ఓకే గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్లో ఒక 23 చోట్ల డబుల్ బెడ్రూమ్లు మనం ఇండ్లు కట్టి ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇప్పటిదాకా. ఆ 23 కొత్తగా కట్టిన డబుల్ బెడ్రూమ్ కాలనీస్లో కూడా ఒక్కొక్క చోట ఒక బస్తీ దవాఖాన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ వారికి ప్రజలకు అక్కడే ఆ ఏరియాలో వైద్య సేవలు అందుబాటులో ఉండాలని చెప్పి 23 కొత్త డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో కూడా 23 బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఇప్పుడు ఏర్పాటు జరుగుతున్నాయి, త్వరలోనే వాటిని ప్రారంభిస్తాం. సో ఇవి కాకుండా ఇవాళ ప్రజలందరితో కూడా మేము ఇంకా విజ్ఞప్తి చేసేది ఆసుపత్రుల్లో ఇంకా మెరుగైనటువంటి పద్ధతులు తెస్తున్నాం. ఉదాహరణకు గాంధీ ఆసుపత్రిలో శానిటేషన్ సేవలు ఇంప్రూవ్ కావాలని అప్పుడు మనం మాట్లాడుతుంటాం. వాస్తవానికి ఇలా గాంధీ ఆసుపత్రిలో శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ కింద ఇప్పుడు 391 మంది పనిచేస్తున్నారు. 391 మంది సెక్యూరిటీ వాళ్ళు, అదేవిధంగా శానిటేషన్ పేషెంట్ కేర్ అందరూ కలిపి 391 మంది పనిచేస్తున్నారు. కానీ పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది, వాళ్ళ సేవలు సరిపోతలేవు అని చెప్పి గుర్తించి మా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు వారు చెప్పడం మేరకు మరి కొత్తగా ఇంకో 273 మందిని ఉద్యోగాల్లో తీసుకోవాలని చెప్పి నిర్ణయించాం. ఈ 273 మంది కొత్త వాళ్ళని ఎక్కడ పెడతామంటే పేషెంట్ కేర్ శానిటేషన్ సెక్యూరిటీ లో ఈ కొత్తగా 273 మందిని ఒక గాంధీలోనే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న సంఖ్య 391 683కు పెరుగుతుంది. ఇది ఈ 683 మంది శానిటేషన్ సెక్యూరిటీ అండ్ అదేవిధంగా పేషెంట్ కేర్లో పనిచేస్తారు. వీళ్ళ వేతనాలు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీళ్ళ వేతనాలను ఇప్పుడు కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఒక పేషెంట్కు ఒక బెడ్కు ఒక నెలకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టేది ప్రభుత్వం, ఇప్పుడు దాన్ని 7,500 రూపాయలకు పెంచాం. ఒక పేషెంట్కు ఒక బెడ్కు ఒక నెలకు 7,500 రూపాయలకు పెంచడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 50% పెంచినాం. అందువల్ల రేపు కొంచెం మెయింటెనెన్స్ అనేది పెరగాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, క్వాలిటీ సేవలు దొరకాలని. ఇది గాంధీతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 340 crore సార్ ఎంత? దీని మీద ఈ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ సేవల మీద ఒక సంవత్సరానికి 340 crore ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది కేవలం శానిటేషన్ సెక్యూరిటీ మీద. అంటే మా ఉద్దేశం వల్ల క్వాలిటీ పెరగాలి, సర్వీసెస్ పెరగాలి, పేషెంట్ కేర్ పెరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వీటన్నిటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి, ప్రజల సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి గాంధీ ఆసుపత్రికి దాదాపు ఇప్పటికి నేను ఇది 5వ సారి రావడం, అంటే ఫ్రీక్వెంట్గా ఆసుపత్రికి వస్తూ ఉన్నాం. మంత్లీ మంత్లీ డిపార్ట్మెంట్ వైజ్ మానిటర్ చేస్తున్నాం. మా డాక్టర్స్ అందరితో కూడా మేము జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ప్రతి నెల 7వ తేదీ నాడు మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 7th వీఆర్ రివ్యూయింగ్. సో అట్లా మా డాక్టర్స్ కూడా చాలా పాజిటివ్గా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఇంకా బాగా పనిచేస్తామని ఇలా ఒక పోటీ తత్వంతో పనిచేస్తున్నాం. ఇఫ్ ఉస్మానియా ఈజ్ డూయింగ్ బెటర్, గాంధీ ఈజ్ ట్రయింగ్ టు కాంపిటీట్ విత్ ఉస్మానియా. ఎంజీఎం ఈజ్ కాంపిటీటింగ్ ట్రయింగ్ టు కాంపిటీట్ విత్ గాంధీ. అంటే ఒక ప్రొఫెసర్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్తో, ఒక ఆసుపత్రి ఇంకో ఆసుపత్రితో, అందరం కలిసి కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడే స్థాయిలో ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తూ ఉన్నాయి. మా డాక్టర్లు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు, ఇంకా కూడా కష్టపడి పనిచేయాలని కోరుతున్నాం. 95% ఆఫ్ ద టీమ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. సో ఇంకొక 5-10% ఏదైనా ఉంటే దాన్ని కూడా మేము సెటరేట్ చేసుకుంటాం అండ్ రిక్రూట్మెంట్స్ కూడా చేయబోతా ఉన్నాం. త్వరలోనే ప్రభుత్వ రంగంలో 13,000 ఖాళీలు నింపాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ఒక నిర్ణయం తీసుకున్నది. అందులో డాక్టర్లు కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, థియేటర్ అసిస్టెంట్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అన్ని రకాలుగా 13,000 మందిని వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా నియామకాలు కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం. కరోనా సమయంలో
కష్టకాలంలో పనిచేసినటువంటి తాత్కాలిక సిబ్బందికి వెయిటేజ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బికాస్ ప్రాణాలకు తెగించి కరోనా లాంటి సమయంలో దాదాపు 2 సంవత్సరాలు కొంతమంది ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు కష్టపడి పనిచేసినారు, వారికి రిక్రూట్మెంట్లో వెయిటేజ్ ఇస్తాం. ఈవెన్ డాక్టర్స్ కూడా, ఎవరైతే కరోనాలో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసిన డాక్టర్స్ ఉన్నారో వారికి కూడా ఈ రిక్రూట్మెంట్లో వెయిటేజ్ ఇచ్చి వారికి వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ జాతీయ స్థాయిలో మీరు చూసినప్పుడు మన దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉన్నది. ఇవాళ డబుల్ ఇంజన్ అని, డబుల్ డెక్కర్ గ్రోత్ అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడో చివరి స్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లాస్ట్ ఇన్ ద కంట్రీ, చిట్ట చివరి స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్. ఇవాళ మనం 3వ స్థానంలో ఉన్నాం, ఇంకా కష్టపడి పనిచేస్తున్నాం, రాబోయే రోజుల్లో 1వ స్థానంలో పోవడానికి పనిచేస్తాం. ఇవాళ కొత్త అనేక రకాల సేవలు, ప్యాలియేటివ్ కేర్ అవసాన దశలో ఉండేటువంటి చిట్ట చివరి దశలో ఉన్న వాళ్ళ కూడా సేఫ్ ప్యాసేజ్ ఉండాలి, కాపాడుకోవాలని జిల్లాకు ఒక ప్యాలియేటివ్ కేర్ సెంటర్ తెచ్చాం. ఇది దేశంలో మనమే ప్రథమం. ప్రతి జిల్లాలో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ తెచ్చాం, ఇది కూడా దేశంలో మనమే ప్రథమం. అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్లు ప్రతి జిల్లాకు తీసుకొచ్చాం, దీంట్లో కూడా మనం దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. బస్తీ దవాఖానాలు మరి దేశానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా కరోనా సమయంలో ఇంటింటికి జ్వరం సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచింది. నీతి ఆయోగ్ కూడా మనను ప్రశంసించి ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో కావాలని చెప్పినటువంటి పరిస్థితి. డయాలసిస్ సెంటర్స్ సింగిల్ యూస్ ఫిల్టర్ ఉపయోగించి ఇవాళ డయాలసిస్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం. దాదాపు 10,000 మందికి పైగా డయాలసిస్ పేషెంట్స్కు ఉచితంగా 1 పైసా లేకుండా సింగిల్ యూస్ ఫిల్టర్ వాడి ఈ డయాలసిస్ సేవలు మనం తెచ్చాం. మనను చూసి ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా మనను మెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ తరహాలో సింగిల్ యూస్ డయాలసిస్ సిస్టమ్ను తమిళనాడు రాష్ట్రంలో కూడా మేము చేస్తాము, మా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ మధ్య తెలంగాణ గురించి చెప్తూ వారి రాష్ట్రంలో అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా ఇవాళ ఈ మధ్య మా డాక్టర్స్ కూడా ఇప్పటికే ఉన్న వసతుల్లో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఇవాళ గాంధీలో ఈ మధ్య 3 ట్రాన్స్ప్లాంట్ చేశారు, 4వది కూడా రెడీ చేస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ రెడీ టు డూ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. 4వ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, 1 పైసా లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, ఇట్లా రకరకాల ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఉస్మానియా గాంధీలో మా డాక్టర్స్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. కానీ ఒకటే మా డాక్టర్స్కి ఏంటంటే చేస్తారు కానీ చెప్పుకోవడం తెలియదు అంతే. దే డూ బెటర్ థింగ్స్ బట్ దే విల్ నాట్ పబ్లిసైజ్ లైక్ కార్పొరేట్స్. బట్ ఎప్పుడన్నా ఒక చిన్నది జరిగితే మీరు కూడా మా దృష్టికి దేయండి. ఇప్పుడు ఎందుకంటే ఆ చిన్నదాన్ని మనం పెద్దగా చూపిస్తున్నాం, కానీ బాగా చేసింది మనం మా డాక్టర్లకు చేయడం బాగా తెలుసు కానీ చెప్పుకోవడం రాదు. బట్ అది కూడా ఇంకా చేస్తారు, ఇంకా కూడా కష్టపడతారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మేము సేవలు అందించే ప్రయత్నం కూడా చేస్తాం. సో ఈరోజు 25 కోట్ల రూపాయలతో కొత్త ఎక్విప్మెంట్ను గాంధీలో ప్రారంభించుకోవడం, కొత్త కిచెన్ కూడా ప్రారంభించుకోవడం అందరికీ శుభాకాంక్షలు. దీంతో ఇంకా మెరుగైనటువంటి సేవలు గాంధీలో అందిస్తాం. గాంధీలో MCH హాస్పిటల్ కూడా 200 పడకల ఆసుపత్రి 50 కోట్ల రూపాయలతో నిర్మిస్తూ ఉన్నాం. దాని పనులు కూడా చూసాం, 8-స్టోరీడ్ బిల్డింగ్ వస్తూ ఉంది. దాన్ని త్వరితగతిన ఆ 8-స్టోరీడ్ MCH బిల్డింగ్ కూడా పూర్తి చేయాలని, అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వారిని గుర్తించడమే కాకుండా వెరిఫై కూడా చేశాము. అతను వచ్చిన వ్యక్తి తిరిగి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అతను ఎవరెవరిని కలిసిండో అందరినీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా పాజిటివ్ లేదు. పరిస్థితి అంతా కూడా పూర్తి కంట్రోల్లోనే ఉంది. ఆందోళన చెందవలసిన అవసరం ఎంతమాత్రం కూడా లేదు. అది చెప్పమంటే చెప్తాగానే నువ్వు ఇదంతా రాసుడు బంద్ పెడతావు అని నా భయం. ఆ బ్రేకింగ్ ఎక్కువ వస్తుంది, దవాఖానది తక్కువైపోతుంది. ఇప్పుడే చెప్పిన మా వాళ్ళకేమో చేసుడు తెలుసు, చెప్పుకోవడం రాదని. రాని ఇది దయచేసి రేపు ఎల్లుండి అడగండి. మీరు అసలు సబ్జెక్ట్ను వదిలేస్తారు, అదంతా మళ్ళా ఇప్పుడు ఇది ఇది ఏంటంటే ఇది లక్షలాది మంది పేషెంట్లకు సంబంధించినటువంటి అంశం. మీరు అది వదిలేస్తారు, మళ్ళా మీకు ఆటు కావాలి. ప్లీజ్ వద్దులే, ఇప్పుడు వద్దులే. ఒకటే మాట చెప్తుంది అంతగా, పెంచింది బారాన, దించింది చారాన. బస్ ఇన్నా అబిడా,
ఇవాడు చేసింది ఏం లేదు, బారణ పెంచి చారణ తగ్గించి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మొత్తం చెయ్యి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు, పెట్రోల్ మీద డీజిల్ మీద ఏ సెస్ అయితే ఉండో ఆడికి తీసుకురా. నువ్వు పెంచింది నువ్వే, దించి జబ్బలు సప్పలు సపట్టు కొట్టుడు జబ్బలు తెచ్చుకుంటే ఏంటని నాకు అర్థం కాదు. ఇప్పుడు లేలే రాష్ట్ర ప్రభుత్వం మేము పెంచితే కదా దించే నీకు. నేను సింపుల్గా మీకు చెప్తున్నా, మార్చి 2014లో డీజిల్ మీద ఉన్న సెస్సు 3.46 రూపాయలు, వీళ్ళు వచ్చిన తర్వాత 31 రూపాయలకు పెంచిండ్రు. పెంచింది మీరు కదా. ఈరోజు కూడా మీరు 3 రూపాయలకు తేలే. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద సెస్సు 7.40 రూపాయలు. పెట్రోల్ మీద ఈరోజు కూడా సెస్సు మీరు గమనిస్తే 16.40 రూపాయలు ఉంది. అంటే ఈరోజుకు పెట్రోల్ మీద సెస్ ఉంది, ఈరోజుకు డీజిల్ మీద సెస్ ఉంది. మీరు 2014లో మీరు అధికారంలోకి వచ్చినాడు ఏ సెస్ ఉందో గాడికి తీసుకొచ్చి మాట్లాడుంది. తెలంగాణ మేము గానే ఉన్నాం, 2014లో ఏముందో ఇలా గదే ఉంది. మీరు 2014లో ఉన్నకాడికి తెచ్చినాక రాష్ట్రం గురించి మాట్లాడాలి. మీరు 2014 నుంచి రోజు ఏదో మెల్లగా మా డాక్టర్లు సూదిచ్చినట్టు అర్థం కాకుండా రోజు చారణ పెంచి బారణ పెంచి రూపాయి పెంచి మెల్లగా 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 శాంతాడంతా పెంచిర్రు, జానడు మూరేడంతా దించిర్రు. పెంచింది శాంతాడు, దించింది మూరేడు. మరి ఘాసంగా చెప్పు నువ్వు. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు ఎంత సెస్సు ఉండేనో ఇవాళ గా సెస్సుకు తెచ్చినాక మమ్మల్ని అడగాలి. మేము పెంచలే కదనే, పెంచింది మీరు, పెంచిన వాళ్ళు దించుండ్రి. మీరు దించినమని చేసే ప్రచారం అంతా కూడా హంబక్ బోగస్. ఎందుకంటే పెంచింది బారణ దించింది చారణ, పూరా కంకరోనా. ఇప్పుడు సిలిండర్ల అయితే ఇంకా బోగస్. అరే 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ 400 రూపాయలు, 400 ఉండేలా 1000 రూపాయలు చేసినావు. చెస్ రూపాయ పెంచినావు, 200 రూపాయలు దించినావు. మా చెల్లె చెప్తుంది 1050. సో చెస్ రూపాయ బడాకే 200 రూపాయలు ఉతారే. ఇది ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఆ 200 రూపాయలు కూడా అందరికి దించలే, చారణ మందికే దించరు. ఇప్పుడు 10 మందికి సిలిండర్లు ఉంటే ఈ చారణ మందికే ధర ఆ 200 వాపసిచ్చేది, అందరికి కాదు. అందరికీ 600 పెంచిండు, చారణ మందికి 200 రూపాయలు దించిండు. ఇక మేము దించినాం అంటే ఇది ఎక్కడి మోసం? మీరు ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ ధర 400, ఇప్పుడు 400 చేసి మాట్లాడుండ్రు. అరే నువ్వు చెస్ అవ్వ పెంచుతావు, 200 దించి ఇక మేము దించినామంటే అంత అమాయకులు లెక్క కనబడుతురా నీకు? ఏం మోసం ఇది? ఎందుకు పెంచినావు నువ్వు ఇంతగానం? సబ్సిడీ 400 రూపాయలు ఉండే ఇస్తున్నావు. ఇప్పుడు మెల్లగా దించిండు. అప్పుడు ఏం చేసిండు? మనిషికి నెల నెల బ్యాంకులో ఒక సిలిండర్ తీసుకుంటే 400 రూపాయలు బ్యాంకులో పడుతుండే. 400/300 చేసిండు, 300/200 చేసిండు, 200/100 చేసిండు, 100/60 చేసిండు, 60/40 చేసిండు. ఇప్పుడు ఆయన తెగబెట్టిండు. నువ్వు సిలిండర్ సబ్సిడీ ఇవి 400 ఎందుకు నువ్వు బంద్ చేసినావు? 400 సబ్సిడీ ఇచ్చి మాట్లాడు. సబ్సిడీ ఇయ్యవు, సిలిండర్ ధర అందరికీ దించవు, పెంచుతావు రూపాయి, బారణ పెంచుతావు, చారణ దించుతావు, మళ్ళీ దానికో ప్రచారం. ఇంకా బోగస్ పూరా.